హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజుటి వీడియో వచ్చేసండి, నేను ఇల్లు మారిన తర్వాత ఇల్లుని ఏ విధంగా సర్దుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఫస్ట్ అయితే కిచెన్నే క్లీన్గా పెట్టేసేయాలి అని డిసైడ్ అయిపోయానండి. ఎక్కడ సామాన్లు అక్కడైతే సర్దేశానమాట. ఇంకైతే నాకు ముందున్న ఇంట్లో అయితే గ్యాస్ దగ్గర ఈ విధంగా ముగ్గు అనేది వేసుకునేదాన్ని కదండి, ఆ ముగ్గు లేకపోయేసరికి అస్సలు నాకు ఎదులా అనిపించింది అనమాట. ఇంకా వెంటనే ఒక వైట్ పెయింట్ బాక్స్ అయితే తీసుకొచ్చుకున్నానండి. ఇది వచ్చేసి 40 రూపీస్ అలా అయిందనమాట. నా దగ్గర బ్రష్ లేకపోయేసరికి నేను బట్స్ పుల్లతో అయితే నేను ఇక్కడ ముగ్గు అనేది వేస్తూ ఉన్నానండి. కొన్ని అయితే అక్కడక్కడ పెట్టేస్తున్నాను. వచ్చిన వెంటనే అన్నీ గందరగోళంగా ఉంటుంది కదండి ఇంట్లోకి వచ్చిన తర్వాత, అందుకని చెప్పి కొన్ని కొన్ని వస్తువులు అక్కడక్కడ పెట్టేశాను. మళ్ళీ నిదానంగా సర్దుకుందాంలే అని చెప్పి ఫస్ట్ నాకు ఏ విధంగా ఉండాలి, ముందు ఇంట్లో ఎలా పెట్టుకున్నాను అలాగే కొన్ని పెట్టుకోవాలి అన్నట్లు ముఖ్యమైనవి ఫస్ట్ చేసేసుకుంటూ ఉన్నానన్నమాట. అందులో ఫస్ట్ నాకు మెయిన్గా గ్యాస్ దగ్గర ముగ్గు ఉండాలి అని చెప్పి అదైతే వేసుకుంటూ ఉన్నాను. నాకైతే ముగ్గులు అస్సలు రావండి, చాక్ పీస్తోనే ఒక 10 టైమ్స్ అయితే రిమూవ్ చేసి మళ్ళీ వేసింటానన్నమాట. అది ఏదో ఒకటి పోయేదన్నమాట, అరే సరిగా రాలేదే అని చెప్పి మళ్ళీ తుడిపేసేదాన్ని. మళ్ళీ ఫైనల్గా అయితే ఇంకా ఒకటి అయితే వచ్చిందనమాట. అది ఇంకా అలాగే పెట్టేసి దానిపైన అయితే పెయింటింగ్ అలా వేసేస్తున్నానండి. ముగ్గు వేయడం అండి, నేను వచ్చేసి 10:00 అలా స్టార్ట్ చేశాను. మార్నింగ్ టైము పిల్లల్ని స్కూల్లో దించేసి ఇంకా స్టార్ట్ చేశానన్నమాట. అప్పుడైతే ఇంకా వంట ఏది చేసేది ఉండదు కదండి, ఇంకా అది టచ్ చేస్తే అంతా పోతుంది కాబట్టి మార్నింగే వేసేసాను. ఈవినింగ్ అంతా క్లియర్ అయిపోతుంది, అంటే ఆరిపోతుంది అన్నట్లు. ఇంకా సరే అని చెప్పి ఆరిపోయింది. ఇంకా చూడండి ఈ విధంగా అయితే ఫైనల్గా వచ్చిందండి. ముగ్గు అయితే బాగా అనిపించింది అనమాట. బ్లాక్ టైల్స్ పైన, అది టైల్స్ కాదండి గ్రానైట్ అనమాట, ఆ గ్రానైట్ పైన చూస్తూ ఉంటే చాలా బాగుందన్నమాట ముగ్గు. దాని తర్వాత ఇంకా అన్నపూర్ణ అమ్మవారి ముందు కూడా ఈ విధంగా అయితే నా దగ్గర ఉన్న స్టెన్సిల్తో అయితే ఈ విధంగా ముగ్గు అయితే పెట్టేశానమాట. పెట్టేసుకున్న తర్వాత చిన్న బౌల్లో ఈ విధంగా ఒక ఫ్లవర్ వేసి పెట్టేశాను. ఇప్పుడైతే నాకు కొంచెము ఊపిరి అయితే వచ్చిందండి. ఎక్కడొక్కడి సర్దకపోతే అసలు పిచ్చెక్కిపోతున్నట్టు ఉంటుందన్నమాట. అలా ఒక రోజు అయితే ఆ పని చేశానండి. ఇంకొక రోజు అయితే ఇంకా ప్లాంట్స్ అన్నీ ఎక్కడొక్కడ ఉన్నాయన్నమాట. కొన్ని ప్లాంట్స్ తీసుకొచ్చినవి కూడా ఉన్నాయి, అవి కూడా ఇంకా అన్నీ అంటే పాటింగ్ చేసేసి ఎక్కడొక్కడ పెట్టేయాలని చెప్పి మన్నంతా ఈ విధంగా అయితే మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటేనండి, ఈ ఇంటికి వచ్చిన తర్వాత అంటే నేను ఫస్ట్ వీడియో పెట్టింది మా ఇల్లు ఓల్డ్ హౌస్ అయితే చూపించాను కదండి, ఇంకా ఇల్లు మారుతున్నామని కూడా ఆ వీడియోలో అయితే చెప్పానన్నమాట. దాని తర్వాత ఇంకా ఈ ఇంటికి వచ్చిన తర్వాత అంటే తులసి కోట ఆ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినప్పుడు ప్లాంట్ అయితే బాగానే ఉన్నిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లాంట్ అనేది పోయిందనమాట. అది పోవడం ఎందుకు ఏంటో అర్థం కాలేదు. 2-3 సార్లు అయితే నాటాను, అయినా సరే పోతూనే ఉంది. మేబీ ఇక్కడ ఎండ సరిగా లేదా ఏంటో అర్థం కావట్లేదు. ఆ ప్లాంట్ అలా పోతూ ఉంటే నాకు ఇంకా అసలు ఎదులా అనిపిస్తూ ఉంటుందన్నమాట. నేను మొక్కలు నాటడం స్టార్ట్ చేసానా లేదో అండి, వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. బ్యాక్ సైడ్ మీరు చూస్తే అర్థమవుతుంది, చినుకులు అయితే పడుతూ ఉన్నాయి. అలాగా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు అయితేనండి అక్కడ ఒక పెద్ద దిబ్బనుంది, ఆ దిబ్బలో నుంచి నేనైతే గొర్రె పిచ్చుకినంతా కొంచెము కవర్లోకి తీసుకొచ్చానమాట. అది ఇంకా అన్ని ప్లాంట్లకి వేసి మరీ నాటాను. ఈసారైనా ఈ తులసి ప్లాంట్ మంచిగా ఉంటుందా లేదా అని భయపడుతూ నాటాను, చూడాలి ఎలా వస్తుందో ఏంటో మరి. ఇంకా మొన్న నర్సరీకి అయితే వెళ్ళామండి, కొన్ని ప్లాంట్స్ తీసుకొచ్చాము. మా పాప అయితే ఈ ప్లాంట్ని చేతిలో పెట్టుకునే ఉనిందండి, ఇంకా ఆ ప్లాంట్ అయితే తీసుకొచ్చుకునింది అనమాట నర్సరీ నుంచి. నేనే నాటుతాను అని చెప్పి కూడా నాటిందనమాట. నర్సరీకి వెళ్ళినప్పటి నుంచి ఆ ప్లాంట్ అయితే చేతిలో పెట్టుకునే ఉనిందండి. నేనైతే ఆ వద్దులే అని చెప్పేశాను, ఎందుకు అని చెప్తే కూడా వినకుండా అలాగే పెట్టుకునే ఉనిందనమాట. ఇంకా సరేలే అని చెప్పి మా హస్బెండ్ కూడా తీయించారు. ఆ ప్లాంట్ వచ్చేసి 30 రూపీస్ ఏమో పడిందండి కాస్ట్ వచ్చేసి. ఇంకా ఈ గులాబీ మొక్కలు నేను ఎక్కడ తీసుకొచ్చానంటేనండి, మేముంటున్న లేఅవుట్లో గేట్ దగ్గర అయితే ప్లాంట్స్ అమ్మే వాళ్ళు వస్తూ ఉంటారనమాట. లేఅవుట్ లోపలికి అయితే అలో ఉండదు, బయటే ఉంటాయన్నమాట. ఇంకా నేను అక్కడ 2 ప్లాంట్స్ అయితే తీసుకొచ్చాను, ఈ 2 రోజ్ ప్లాంట్స్. నాకు యెల్లో అండ్ వైట్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా తీసుకొచ్చాను కానీ పాట్లు లేవన్నమాట. ఇంక సరే అందుకని చెప్పి అలాగే పెట్టేస్తున్నాను.
ఇంకా ఎక్కడ మొక్కలు అక్కడ ఎక్కడవక్కడే ఉన్నాయండి, అన్నీ చిన్నగా సర్దుతూ ఉన్నానన్నమాట ఒక్కొక్కటి. అన్నీ ఎక్కడవక్కడ లేకపోతే మైండ్ అసలు భలే బీపీ వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అన్నమాట. వర్షం చూడండి, కొంచెం పడుతుంది, కొంచెంసేపు ఆగుతుంది, ఫైనల్గా అయితే గట్టిగా స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా పడుతూనే ఉంది వర్షము. ఇంకా దాని తర్వాత ఇంకా మళ్ళీ కిచెన్లోకి అయితే వెళ్ళానండి. ఆ ముగ్గు వేశాను కదా, ముందు రోజు వేశాను, మరుసటి రోజుకైతే ముగ్గు అంతా ఆరిపోయింది. ఇంకా నా దగ్గర ఉన్న మనీ ప్లాంట్స్ ఇవన్నీ కిచెన్లో ఎక్కడొక్కడ సర్దుకోవాలండి. ఫస్ట్ వచ్చిన వెంటనే ఒక హ్యాంగింగ్ ప్లాంట్ అయితే కిటికీకి తగిలిచ్చేసానన్నమాట. ఏదో అలా పెట్టేశాను, అడ్డంగా ఎక్కడక్కడ లేకుండా ఉండాలి అని చెప్పేసి సర్దాను పెట్టానన్నమాట. మళ్ళీ తీసేసి ఎక్కడొక్కడవి పెడుతూ ఉన్నాను. ముందు ఎక్కడ పెట్టాను ఆ ఇంట్లో నేను, కిటికీకి అయితే కిచెన్లో పెట్టుకునేదాన్నండి. సేమ్ అలాగే ఇక్కడ కూడా పెట్టేశాను ప్లాంట్స్ అన్నీ. నాకు ఈ కిచెన్లో ఏంటి అంటేనండి, పైన చూడండి, పైన అక్కడ ప్లేస్ ఉందన్నమాట. అక్కడ నేను వరుసగా ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, కాకపోతే నా దగ్గర హ్యాంగింగ్ ప్లాంట్స్ ఎక్కువ లేవన్నమాట. అదొక్కటే ఉంది ప్రస్తుతానికి, అక్కడ పెట్టానండి. ఆ వరుసగా నాకు ప్లాంట్స్ అన్నీ పెట్టుకోవాలి, ఆ చెట్లన్నీ అలా వేలాడుతూ ఉండాలి, అలా ఇష్టం అన్నమాట. చాలా హ్యాంగింగ్ ప్లాంట్స్ చూస్తూ ఉన్నాను, బట్ నాకు అంత మంచిగా ఉన్నవి దొరకట్లేదు, ఎక్కువ మనీ ప్లాంట్సే ఉన్నాయి. ఇంకా సరేలే ప్రస్తుతానికి పెట్టేద్దాం అలాగా అని చెప్పి ఒక్కటే పెట్టానన్నమాట. ఆ ప్లాంట్ కూడా ఆ చివరికి అయితే పెట్టలేదండి, ఎందుకంటే గ్యాస్ వెలిగించినప్పుడు ఇంకా ఆ మంట అంతా పైకి వెళ్ళి ప్లాంట్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి అలా పెట్టలేదు, ఇలా సైడ్కి అయితే పెట్టాను. ఇంకా సింక్ దగ్గర సోప్ పెట్టుకునే దగ్గర అయితే ఈ విధంగా ఒక ప్లాంట్ అయితే పెట్టేసానండి, వైట్ మనీ ప్లాంట్. అక్కడ నేను సోప్ కానీ లిక్విడ్ కానీ ఏది పెట్టానన్నమాట, బయట కనిపించకుండా నాకు లోపలికి కబోర్డ్లో అయితే పెట్టేస్తానన్నమాట, ఇంకా కనపడకుండా నీట్గా ఉంటుంది అందుకని చెప్పి అక్కడ కూడా ఒక ప్లాంట్ అయితే పెట్టేసుకున్నాను. పోపు డబ్బాలు పెట్టే దగ్గర కూడా ఒక హ్యాంగింగ్ ప్లాంట్ లాంటిదే అండి, అది అక్కడైతే పెట్టేశానన్నమాట. ఫైనల్గా అయితే కిచెన్ ఈ విధంగా ఉందండి. ఇంతకుముందు కిచెన్ అయితే చాలా చిన్నది, ఇది కొంచెం పెద్దదేనండి, బాగుంది కూడాను చూడండి. ఫైనల్గా అయితే సర్దిన తర్వాత ప్లాంట్స్ అక్కడక్కడ పెట్టిన తర్వాత ముగ్గు వేసుకొని ఇంకా అమ్మవారిని కూడా పెట్టుకున్నాను. అంతా మంచిగా నేను అనుకున్నట్టే అన్నీ చేసేసుకున్నాను అన్నమాట. ఇక్కడ ఏంటి ప్రాబ్లం అంటే సెరామిక్ పాట్స్ ఉన్నాయి కదండి, అంటే సెరామిక్ జార్స్ ఉన్నాయి కదా, అవి నాకు పైకి పెట్టడానికి అక్కడ ప్లేస్ సరిపోదు అన్నమాట, అందుకని చెప్పి లోపలికి ఉండేలాగా మూత అయితే పెట్టానన్నమాట. అది కూడా చూడడానికి క్యూట్గానే ఉంది, సరేలే అని అలా పెట్టేశాను. కిచెన్ అయితే ఫైనలీ ఈ విధంగా ఉందండి. ఇంకా ఒకటి అయితే చేయాలి, అదే అన్నమాట పైన మొత్తం ప్లాంట్స్ పెట్టాలి అని చెప్పాను కదండి, అదనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే సోఫా ఒకటి బుక్ చేశారండి, ఆ సోఫా అయితే ఇంకా ఇంట్లోకి అయితే తీసుకొస్తూ ఉన్నారన్నమాట. మాది వచ్చేసి హాలు చాలా పెద్దదండి, ఇంకా ఒక దివానా కట్టే ఉంటే చూడడానికి బాగోలేదు. అది కాక మేము కూడా ఎప్పటి నుంచో సోఫా తీసుకోవాలి అనుకుంటూ ఉన్నాము. ఒకరోజు అయితే ఫర్నిచర్ షాప్కి అయితే వెళ్ళామండి. షాప్కి వెళ్ళిన తర్వాత కొన్ని చూసామన్నమాట. మెయిన్గా మేము కొనాలి అని వెళ్ళింది ఏంటి అంటే కాట్ పైకి బెడ్ తీసుకోవాలి అని చెప్పి వెళ్ళామన్నమాట. ఇంకా మా హస్బెండు ఏదైనా ఒక సోఫా కూడా చూడు అని చెప్పారు. నాకైతే ఒక సోఫా అయితే చాలా బాగా నచ్చింది, అది వచ్చేసి 5-seater సోఫా అండి, అది బాగా నచ్చింది అన్నమాట. మొత్తము నేను చూపిస్తానండి లాస్ట్లో, ఈ సోఫాని ఎలా సర్దాను ఏంటి అనేసి చూపిస్తాను కూడాను. లాస్ట్ వరకు వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. ఇవన్నీ కూడా ఒకరోజే డెలివరీ అయ్యాయండి. ఇంకొకటి ఇదే అన్నమాట, మేము బుక్ చేసిన మ్యాట్రస్ అన్నీ వాళ్ళ ఇంటికే తెచ్చి ఇచ్చారు. మ్యాట్రస్ బెడ్ పైకి ఒకటి, ఇంకా దివాన పైకి కూడా ఒకటి, రెండు బుక్ చేసామన్నమాట. ఈ మ్యాట్రస్ వచ్చేసి మాకు 15,000 పడింది. ఇంకా దివానా పైకి కొన్నది అంత కాస్ట్ ఏం కాదండి, కొంచెం తక్కువగానే తీసుకున్నాము. ఇంకా అది పోతూనే ఉంటుంది, మళ్ళీ ఎప్పుడైనా తెచ్చుకోవాల్సి ఉంటుందిలే అని చెప్పేసి ఎక్కువ పెట్టుకుంటే తక్కువలోనే తీసుకున్నామన్నమాట. అది వచ్చేసి ఒక 5K అలబడింది దివానా పైకి తీసుకున్న మ్యాట్రస్. ఈ మ్యాట్రస్ పైన కవర్ చింపొద్దండి అని నేను వచ్చే ముందుకి వాళ్ళు చింపి పెట్టేశారండి, అంటే తీసుకొస్తారు కదా బెడ్ వాళ్ళు, వాళ్ళే అన్నమాట చింపేశారు. మా హస్బెండ్ కూడా ఉన్నీలే నేనే చింపేయమన్నాను, అందుకే చింపేశారు అని చెప్పారన్నమాట. కొన్ని రోజులు ఆ కవర్ అనేది చింపకన్నా ఉంటే మంచిగా ఉంటుంది కదండి, అందుకని చెప్పేసి నేను చింపొద్దు అని చెప్పానన్నమాట. మా హస్బెండ్ అక్కడ కూర్చున్నా కానీ ఇంకా పిల్లలు ఆడుకుంటున్నా కానీ అది సౌండ్ వస్తూ ఉంటుంది, అలా సౌండ్ చిరాగ్గా ఉంటుంది, అందుకే తీసేశాను అని చెప్పారన్నమాట. ఇంకా సరేలే తీసేసాక ఇంకేం చేస్తాము అన్నట్లు అలాగే పెట్టేశాను.
దాని తర్వాత ఏంటి అంటే ఇదేనండి మ్యాట్రస్, దీనిపైన అయితే నేను కవర్ తీయనేలేదు, అలాగే ఉంచేసాను అన్నమాట. మీరు నా ఫస్ట్ లాంగ్ వీడియో చూస్తే అసలు కాట్ పైన మ్యాట్రస్ అనేది లేదు కదండి, ఆ వీడియోలో చూపించినప్పుడు. ఇంకా చేంజ్ అయ్యాం కాబట్టి ఇంకా తీసుకున్నాం అన్నమాట ఒకేసారి. ఇంకా బెడ్ తీసుకున్నాక ఇంకా దానిపైన అయితే కవర్ అయితే వేస్తున్నానండి, అంటే దుప్పటి అన్నీ పరుస్తున్నాను అన్నమాట. నాకు చాలా నీట్గా అన్నీ పెట్టుకోవాలని, ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలని ఇష్టం అండి, కాకపోతే అది పాజిబుల్ అవ్వదు ఒక్కొక్కసారి. మేబీ ఇంటికి వచ్చాక అలాగే కుదురుతున్నాయి అన్నట్లు అనిపిస్తూ ఉందన్నమాట, ఎందుకంటే ఇంకా పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి నో ప్రాబ్లం, నేను ఎలా పెట్టింది అలాగే ఉంటుంది. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు మంచిగానే పెట్టుకుంటాను అనుకుంటానండి, కాకపోతే ఏమవుతుందో తెలుసా, వాళ్ళు ఇంట్లో ఉన్న 1 అవర్ చాలండి నేను చేసినవన్నీ పీకి కుప్ప పెట్టడానికి, అలా ఉంటుంది మరి పిల్లలతో. ఇంకా ఏం చేయలేము, ఇంట్లో ఉన్న కాసేపు అయిన వాళ్ళని ఇంకా ఫ్రీడమ్గా వదిలేయాలని చెప్పి వదిలేస్తూ ఉంటానన్నమాట అలాగా. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి అండి, అంటే నేను కొన్ని కొన్ని ఆర్డర్ పెట్టుకున్నానండి, ఆర్డర్ పెట్టుకున్నవన్నీ కొంచెము లేట్గా వచ్చాయన్నమాట, అందుకే మనకి అన్నీ మారిపోయి ఉంటాయి బెడ్ పైన బెడ్షీట్ అవన్నీ. ఇది ఇంతకుముందు షూట్ చేసిన 1 వీక్ అలా షూట్ చేశానండి, ఎందుకంటే నేను అనుకున్నవి అంటే ఆర్డర్ పెట్టుకున్నవన్నీ చాలా లేట్గా వచ్చాయన్నమాట, అందుకని చెప్పి కొంచెం లేట్ అయిపోయింది వీడియో కూడాను. నాకు జిగ్నీలో ఉన్నప్పుడు అన్నీ కరెక్ట్గా వచ్చేటండి, ఏదైనా డెలివరీ పెడితే ఒకరోజు ముందే వచ్చేదన్నమాట. ఇల్లు మారిన చోట అయితేనండి ఏమవుతుందంటే డెలివరీ అనుకున్న రోజు కంటే కూడా మరుసటి రోజు నాకు అన్నీ రీచ్ అవుతున్నాయన్నమాట. ఈ హుక్స్ కూడా అలాగే పెట్టిన అంటే డెలివరీ డేట్ ఒకలా ఉంటుంది, కానీ నాకు రీచ్ అయ్యేటప్పటికి 2 డేస్ ఎక్స్ట్రా అయిపోయి ఉంటుంది. నాకు బెడ్రూమ్లో బెడ్ వెనకాల ఫొటోస్ పెట్టుకోవాలండి, మా పిల్లలవి, నాది, మా హస్బెండ్ది, ఇలా అందరివి ఫొటోస్ పెట్టుకోవాలని ఇష్టం అన్నమాట. సీలలు కొడితే అండి మళ్ళీ మనము ఇల్లు చేంజ్ చేయటప్పుడు పేమెంట్ చేయాల్సి ఉంటుందంట, అందుకని చెప్పేసి నేను ఇంకా ఎందుకులే అని చెప్పి ఇవి ప్రిఫర్ చేశాను, ఈ హుక్స్. లేకపోతే సీలలే కొట్టేద్దాం అనుకున్నాను అన్నమాట. ఆ ఇంట్లో ఉన్నప్పుడు మేము సీలలు కొట్టేశామండి, ఆ సీలలు కొట్టిన దానికి సపరేట్గా మనీ అయితే పే చేయలేదు, కాకపోతే ఇక్కడ అలా చెప్పడం వల్ల ఇంకా సరేలే ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను. నేను ఏదైనా పార్సల్ వచ్చి దాని తర్వాత ఏదైనా చేస్తున్నాను అంటే చాలండి మా పిల్లలు నేను ఏదో చేసేస్తున్నట్టు వచ్చి ఇంకా చూస్తూనే ఉంటారన్నమాట, ఏం చేస్తుందో ఏంటో అని. ఇంకా వీడియోస్ అంటే ఏదో ఒకటి సంథింగ్ న్యూగా చేయాల్సి ఉంటుంది కదండి. నా ఛానల్లో ఇంకొక ఛానల్ ఉంది కదండి టిప్స్ది, అది కూడా రకరకాల టిప్స్ చేసేటప్పుడు మా పిల్లలు అయితే అక్కడే ఉంటారన్నమాట. ఆ విధంగా ఉంటుంది మరి పిల్లలకి ఏదైనా చేస్తూ ఉంటే చూడడానికి ఎగ్జైటింగ్గా ఉంటారు. ఫైనల్గా అయితే ఫొటోస్ అన్నీ పెట్టేసుకున్నానండి ఈ విధంగా. ఇక్కడ కూడా నేను అనుకున్నది ఒకటైతే జరగలేదండి, కాకపోతే అది పెడతాను తొందరలో. ఏంటి అంటే బెడ్ పక్కన ఒక టేబుల్ లాంటిది పెట్టి అదే అండి ప్లాంట్ ఒకటి పెట్టాలి అని, అదొకటి కోరిక అన్నమాట. అది కూడా మిగిలిపోయింది, ఎందుకు అంటే బుక్ చేశాను బట్ మళ్ళీ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది అన్నమాట. అది కొన్ని రీజన్స్ వల్ల చేయాల్సి వచ్చింది, అది ఏంటంటే అమౌంట్ ప్రాబ్లం వల్ల దాన్ని క్యాన్సిల్ చేశాను. నా దగ్గర అమౌంట్ ఉనింది, కాకపోతే మళ్ళీ అది ఖర్చు అయిపోయింది అన్నమాట, వేరే దానికోసం పెట్టేశాను, దానివల్ల అయితే అది క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. సరేలే ఇంకొకసారి ఎప్పుడైనా తీసుకుందాము, అది అంత మెయిన్ కాదు కదా అని చెప్పి మెయిన్ అయిన దానికోసం దాన్ని అయితే క్యాన్సిల్ పెట్టాల్సి వచ్చిందనమాట. ఇంకా 2 బెడ్రూమ్స్కి మధ్యలో అండి ఈ విధంగా ఒక ఆర్చ్ ఇలా ఉంటుంది అన్నమాట, ఆ ఆర్చ్కి అయితే నేను ఇప్పుడు ఈ విధంగా ఏంటి కర్టన్స్ అయితే వేస్తూ ఉన్నానండి. అది చాలా పైన ఉంటుంది అన్నమాట, అసలు ఇంకా ల్యాడర్ ఎక్కి మరీ వేస్తూ ఉన్నానన్నమాట. పైకి అలా ఎక్కినప్పుడు నాకు చిన్న హైట్ ఎక్కినా సరే అండి, కొంచెం హైట్ వెళ్ళినా సరే భయం వేసేస్తుంది అలాంటిది. ఇది నేను ఎక్కుతూ ఉంటే కూడా భయము, ఎందుకంటే చేతిలో అది ఉంది ఎక్కడ పడుతుందో అని చెప్పి. ఒకసారి పడింది కూడా పడిందండి, అలా పైకి ఎత్తాను, చేతిలో ఉన్న రాడ్ ఉంది కదా కర్టన్స్ వేసిన రాడ్ కింద పడింది, అప్పుడు వీడియో తీయలేదన్నమాట, తర్వాత తీశాను. ఇంకా దీన్ని అయితే ఈ విధంగా అయితే సెట్ చేస్తున్నానండి. నాకేంటా అంటే వైట్ కర్టన్స్ ఉండాలి అని ఇష్టము, కాకపోతే కొన్ని వైట్ తీసుకున్నానండి, ఇంకొన్ని వచ్చేసి బిస్కెట్ కలర్ అయితే తీసుకున్నాను. దీనికి మెయిన్ డోర్కి వైట్ వేశానన్నమాట. వైట్ కర్టన్స్ పిల్లలు ఉంటారు కాబట్టి మనం అంత మెయింటైన్ చేయలేము అనిపించిందండి, పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక మళ్ళీ తీసుకుందాంలే అన్నట్లు అనిపించింది అన్నమాట. ఎందుకు అంటే పిల్లలు ఇంకా ఏదేదో పూసేస్తూ ఉంటారండి, అందుకని చెప్పి నేను తీసుకోలేదు, 2 అయితే తీసుకున్నాను.
ఈ ల్యాడర్ కూడా మాదైతే కాదండి, మా ఓనర్ ఆంటీ వాళ్ళదన్నమాట. వాళ్ళని అడిగి తీసుకొచ్చి ఈ కట్టన్ అయితే వేశాను. ఇంకా ఫైనల్గా కట్టన్ అయితే ఈ విధంగా ఉందండి. దాన్ని అలా ఇలా సర్దుతూ ఉన్నాను. లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా చేత్తో తీసుకొని లోపలికి వెళ్ళాలి అని ఒక ఇదన్నమాట. ఫస్ట్ అయితే ఒక కట్టను చూశానండి, అవి బాగున్నాయి, మళ్ళీ ఇవి కూడా బాగున్నాయిలే అని చెప్పి ఇవైతే తీసుకున్నామన్నమాట. ఇంకా దాని తర్వాత ఏంటి అంటేనండి, టీపాయ్ ఒకటి తీసుకొచ్చానండి. సోఫా మధ్యలో ఇంకా టీపాయ్ వేయాలి అని చెప్పేసి అన్నమాట. అక్కడ ఎదురుగా ఒకటి కనిపిస్తుంది కదండి, వైట్ కట్టను, అది కూడా డీమార్ట్లో తీసుకొచ్చానన్నమాట. 250 రూపీస్ అయ్యింది. అది నెట్టెడ్ అండి, మెయిన్ డోర్ పక్కన నెట్టెడ్ అయితే వేశానన్నమాట. ఇంకా ఈ కార్పెట్ అయితే నేను 400 రూపీస్కి తీసుకున్నానండి ఒక షాప్లో. బాగుంది, నాకు బ్లూ అంటే ఇష్టం అన్నమాట. అది కూడా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. ఇంకా అందుకని చెప్పేసి ఈ విధంగా సెట్ చేశానండి. దాని తర్వాత ఏమో ఇంకా టీపాయ్ ఆ రోజే తీసుకొచ్చాము. ఈ టీపాయ్ కాస్ట్ వచ్చేసి 2500 అయిందండి, 3000 చెప్పాడనమాట. ఇంకా మనము బార్గింగ్ చేసి ఆ రేట్కి అయితే సెట్ చేశాము. మొత్తం అయితే టీపాయ్కి ఈ కవర్ అయితే చుట్టేస్తున్నారండి, కవరు బాగా ప్యాక్ చేసేసి చుట్టేస్తున్నారనమాట. ఇది కూడా ఏంటి చెప్పనా, నేను బైక్లోనే ఈ టీపాయ్ని పెట్టుకొని తీసుకొచ్చామన్నమాట. జిగ్నీకి వెళ్ళామండి, జిగ్నీ నుంచి ఇంటికి అయితే తీసుకొచ్చాము. మా హస్బెండ్ అయితే బైక్ తోలుతూ ఉన్నారు, బ్యాక్ సైడ్ అయితే నేను పెట్టుకొని ఈ టీపాయ్ని ఇంటికి తీసుకొచ్చాము. అప్పుడప్పుడు మా హస్బెండ్ అంటూ ఉంటారండి, బైకు చాలా ఫీల్ అవుతూ ఉంటుంది, మర్యాద రామన్నలో సైకిల్ సునీల్ని తిడుతుంది కదా, అలా నన్ను కూడా తిట్టుకుంటూ ఉంటుంది. ఈ ఇల్లు మారే ప్రాసెస్లో అండి ప్రతి ఒక్క వస్తువు మేము చాలా చిన్నవి అనుకున్నవి మొత్తం బండిలోనే తీసుకొచ్చేసామండి, అలా నన్ను కూడా తిట్టుకుంటుంది సునీల్ లాగా అని అంటూ ఉంటారన్నమాట. ఈ టీపాయ్ అయితే బాగుందండి, కాకపోతే ఫినిషింగ్ అంత మంచిగా లేదేమో అనిపించింది అన్నమాట నాకు. మరి ఆ కవర్ తీసిన తర్వాత కవర్ వేసినంతసేపు బాగానే ఉంది. అక్కడ చూడండి, దానిపైన డాట్స్గా కూడా పడున్నాయి. అది ఎంత క్లీన్ చేసినా కూడా పోలేదు. మరి ఇంకేం చేస్తామో, తెచ్చేసుకున్నాము, కవర్ కూడా తీసేసాము, మళ్ళీ ఇంకా తీసుకుని వెళ్ళి రిటర్న్ అయితే ఇవ్వలేం కదండి. ఆ డాట్స్ వల్ల నేనైతే కొంచెం ఫీల్ అయ్యాను, ముందే చూసుకుని ఉంటే బాగుండేమో అని. సరేలే అని చెప్పి ఇంకా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందనమాట. ఇంకా ఇది వచ్చేసి నేను టేబుల్ రన్నర్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నానండి, 220 రూపీస్ అయిందనమాట. సేమ్ నాకు ఇష్టం అనమాట వైట్ అండ్ బ్లూ కాంబినేషన్, అందుకని చెప్పి అది కూడా సేమ్ ఇదేలా ఉండాలి అని చెప్పి కార్పెట్ లాగా అలా పెట్టేశాను. బాగుంది. ఇంకా టీపాయ్ పైన అయితే వేసేసుకున్నాను. నాకు ఒక ఐడియా అయితే ఉందండి, ఇల్లు నేను ఏ విధంగా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అని నాకు మైండ్లో కొన్ని అయితే ఉన్నాయి. అలానే పెట్టుకోవాలి అని చెప్పేసి కొన్ని అలా అలా చాలా రోజులైపోయింది. ఇప్పటికి ఇల్లు మారి కూడాను, అందుకే చాలా లేట్గా పెడుతున్నాను వీడియో కూడా. ఆల్మోస్ట్ మేము ఇల్లు చేంజ్ అయ్యి 4 మంత్స్ అయింది. 4 మంత్స్ తర్వాత నేనైతే ఈ వీడియో పెడుతున్నాను. ఎందుకంటే చెప్పాను ఆల్రెడీ, ఆర్డర్ పెట్టుకున్నాను లేట్గా రావడం వల్ల వీడియో స్లో అయిపోయింది. ఇంకా దీనిపైకి ఒక వుడెన్ ట్రే అయితే బుక్ చేశానండి. ఆ వుడెన్ ట్రే కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 430 రూపీస్ అయితే పడింది. నేను పాత ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటివన్నీ చూసి, అరే మనం ఎప్పుడు తీసుకుంటాము, మన ఇంట్లో ఎప్పుడు మనం ఇలా డెకరేట్ చేసుకుంటాము అని ఏదైనా వీడియోలో వస్తే చాలండి, నేను ఎప్పుడు నా ఇల్లుని ఇలా డెకరేట్ చేసుకుంటాను అని అనుకుంటూ ఉండేదాన్ని. చెప్పండి, అరే ఇది హౌస్ కాదు కదా, ఇలా అన్ని డెకరేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇల్లు మారాలంటే మనకి పెద్ద ప్రాసెస్ అనిపిస్తూ ఉంది. మా హస్బెండ్ కూడా ఇదే చెప్తారు, ఎందుకు అన్నీ చేసుకుంటూ ఉంటావు, మళ్ళీ ఇల్లు మారాలి అంటే పెద్ద తలనొప్పి అయిపోతుంది అని. అయినా సరే ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి, నాకు నచ్చినట్టు ఉండాలి అని చెప్తూ ఉంటానన్నమాట. మా హస్బెండ్ కూడా నీ ఇష్టం ఏమైనా చేసుకో అని అంటూ ఉంటారన్నమాట. ఈ ట్రేలో అయితే అండి ఒక పాట్ పెట్టుకున్నాను. ఆ పాట్ సెరామిక్దండి, అది కూడా మీరు చూస్తే బ్లూ కలర్ యాడ్ అయి ఉంటుంది. దాని తర్వాత ఏమో ఆ సెరామిక్ పాట్లో ఈ మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నానండి. ఈ మనీ ప్లాంట్ రీసెంట్గానే నేను తీసుకున్నానమాట, 80 రూపీస్కి. బాగుంది కదా ఇది, అందుకే ఫ్రెష్గా ఉంది, రీసెంట్గా తెచ్చాను కాబట్టి. ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న ప్లాంట్స్ ఫ్రెష్గానే ఉంటాయండి, కొంచెం చూసుకొని పెంచుతూ ఉంటానన్నమాట. ఇది ఇంకా అప్పుడే నర్సరీ నుంచి తీసుకొచ్చాం కాబట్టి కొంచెం మంచిగా ఉంది. దాని తర్వాత ఏమో క్యాండిల్ హోల్డర్ ఒకటి బుక్ చేశానండి, ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నానమాట. దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ పడింది నాకు. దీనికి 2 క్యాండిల్స్ ఇచ్చాడు, దాని తర్వాత ఏమో దానిపైన వేసే
రూమ్ స్ప్రే లాగా స్మెల్ వస్తుంది కదండి, అది కూడా ఇచ్చాడనమాట. ఈ రెండు కలిపి మనకి 250 రూపీస్ అయితే అయ్యింది. ఇంకా ఈ ఉర్లీ వచ్చేసి నేను బయట ఒక షాప్లో అయితే తీసుకున్నానండి. ఫస్ట్ వచ్చేసి దీన్ని 300 రూపీస్కి అయితే వాళ్ళు చెప్పారనమాట. నేనైతే 220కి అడిగాను 220కి, బట్ వాళ్ళు ఇవ్వనన్నారు సరే అని చెప్పి ఇంకా 250కి తీసుకున్నానమాట. ఇది వచ్చేసి తాబేలు ఉర్లి అండి, భలే ఉందనమాట, బాగా నచ్చింది నాకు. నేను ఇంకా పైన మట్టుకే బ్లూ ఉంది, ఇంకా బ్లూ ఇంకా వేరే డిజైన్లో ఏమైనా కలర్ వేశారా అని అడిగాను వాళ్ళని. ఇంకా లేదు, ఇది ఒక్కటే పెయింట్ వేసింది, మిగతా అన్నిటికీ పెయింట్ వేయలేదండి. ఓన్లీ ఇవి ఉందన్నమాట, ఏంటంటే మట్టి కలర్లోనే ఉంది. సరేలే అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. మా పాప ఈ ఉర్లిలో నేను ఫ్లవర్స్ వేస్తూ ఉంటే నేను కూడా వేస్తాను అని చెప్పి వేస్తూ ఉంది. ఈ ఫ్లవర్స్ అయితే భలే ఉంటాయండి. ఒక్కొక్క పువ్వు అయితే చాలా పెద్దగా ఉంటుంది. మేముంటున్న లేఅవుట్లో అయితే ఇలాంటి చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. మార్నింగ్ టైంలో వాకింగ్ వెళ్ళే వాళ్ళు ఒక కవర్ తీసుకొచ్చి ఇలా కవర్లో అన్నీ ఫ్లవర్స్ అన్నీ కోసుకొని వెళ్తూ ఉంటారండి. నేనైతే కోయలేదు కానీ మా ఇంటి దగ్గర ఒకటి ఉంది, దాంట్లో అయితే కోసాను. ఈ మందారం చెట్లు ఇవన్నీ కూడా ఇంటి ముందరే ఉన్నాయి, అంటే లేఅవుట్ వాళ్ళు ముందే నాటారనమాట ఇవన్నీ. ఇలా ఫ్లవర్స్ అయితే మనకి రోజుకి ఒక 4-5 అయితే వస్తూ ఉంటాయన్నమాట. భలే ఉందండి నాకు ఈ విధంగా డెకరేట్ చేసిన తర్వాత. నేనేంటి అంటే బ్రాస్ ఉర్లీ ఒకటి తీసుకోవాలి అనుకున్నానండి, కాకపోతే ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళినప్పుడు తీసుకుందాంలే అని చెప్పి ఇంకా తీసుకోలేదు. అందుకే మట్టిది అయితే తీసుకున్నాను. దాని తర్వాత ఇంకా ఇలా వెలిగిస్తూ ఉన్నానండి, కింద క్యాండిల్ పెట్టి పైన వాటర్ కూడా వేసానన్నమాట. లిక్విడ్ వేసిన తర్వాత రూమ్ అంతా మంచి ఒక పర్ఫ్యూమ్ లాంటి స్మెల్ అయితే వచ్చిందండి. నేను ఇది చేయడం చాలా కొత్త అండి, ఇంతవరకు ఎప్పుడు చేయలేదు కూడా, ఏదైనా వీడియోస్లో చూసింటాను అంతే. ఇలా చూడడం వల్ల మంచిగా అనిపించింది, ఇంట్లో మంచి పాజిటివ్గా అనిపించింది మెయిన్. ఇంకా టీ పాయింట్ అయితే ఈ విధంగా అయితే డెకరేట్ చేశానండి. ఏ విధంగా ఉంది ఏంటి అని మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే కమెంట్ చేయండి. ఫైనల్గా అయితే హాల్ ఏ విధంగా ఉందో ఇప్పుడైతే చూపిస్తానండి. హాల్లో కూడా ఇంకా కొన్ని తీసుకోవాలి. అది ఏంటా అంటే సోఫా పైకి ఇంకా కవర్ ఒకటి వేయలేదండి. ఆ కవర్ మేము ఏజియోలో బుక్ చేశానన్నమాట, అది ఏంటో మరి తెలియదు, క్యాన్సిల్ అయిపోయింది. నేను పెట్టినది ఒక 2500 ఉన్నిందండి సోఫా కవరు. నేను పెట్టింది క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు అదే సోఫా కవర్ వచ్చేసి 4000-5000 ఉందండి. అందుకని చెప్పి అంత పెట్టడం అవసరమా అని చెప్పేసి ఇంకా పెట్టలేదు, చూస్తూ ఉన్నాను ఏది బాగుంటుందా అని చెప్పి. అది కూడా సోఫా కవర్ బ్లూనే పెట్టాను, బట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా హాల్లో కూడా కొన్ని సెట్ చేయాల్సినవి ఉన్నాయండి. ఇక్కడ సోఫాకి మధ్యలో అయితే చిన్న టేబుల్స్ వేసి ప్లాంట్లు పెట్టాలి అని నాకు ఇష్టం అన్నమాట. అది ఎప్పుడవుతుందో ఏమో మరి తెలియదు, చూస్తూ ఉన్నాను తొందరలోనే పెట్టాలి అని. ఇప్పటికైతే హాల్ ఇలా ఉందండి. మళ్ళీ కానీ హాల్లో ఏదైనా చేంజ్ చేస్తే వీడియో చేసి పెడతానన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.